ఎంతవరకు అధికారం ఉంది సార్ వాళ్ళకి పేర్లు వేసుకోవడానికి? ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేటప్పుడు వాళ్ళ పేర్లు వేసుకునేవడం అనేది ఎంత తప్పు? ఏమైందంటే నేను ఇస్తున్నట్టుగా అన్న వరం తాత వరం నువ్వుడే, నీ బాబుగారి సమయం అయితే నువ్వు వరం ఇచ్చేది నాకు, నేను డబ్బులు ఇచ్చి పోషిస్తుంటే. ఎప్పుడైతే ఈ నమ్మకం పోయిందో ఫ్రీగా ఇస్తాడని చూస్తున్నా, వాడు కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తా వాడు బాబుగారి సొమ్ములాగా. ఏ ముఖ్యమంత్రి బాబుగారి సొమ్ము కాదు, ప్రధానమంత్రి బాబుగారి సొమ్ము కాదు. గ్రామంలో రైతు గారికి నలుగురు కొడుకు ఉండేవాడు. పెద్ద కొడుకు రాముడు మంచి బాలుడు, ఆ గ్రామంలోనే ఉంటాడు, తల్లిదండ్రులు అంటి పెట్టుకుంటాడు, వ్యవసాయము ఆ గ్రామంలో చేసుకుంటాడు. చిన్న కొడుకు బాగా చదువుకున్నాడు, పట్టణానికి వెళ్ళాడు, పట్టణంలో అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు, పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. చివరికి ఆ సినిమా అంతా కూడా పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ కొడుకు ఆ కోడలు విలన్గా చూపించాడు. కొడుకు అంటే కోడలు, ఆవిడలో చెడిపోయాడు. సినిమా అంతా అయ్యేసరికి వాడు వచ్చి క్షమాపణ చెప్తాడు అన్నగారు. ఇంకొక గ్లామరైజ్డ్ ఐడియా ఏంటంటే సార్, ఏదో విధంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అదే గౌరవప్రదంగా ఉండే ఉద్యోగం, లేకపోతే మిగతా ఉద్యోగాలు కాదన్న భావనలో చాలా మంది ఉంటారు. నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడతాను, వాళ్ళు కొంతమంది నేను వచ్చినప్పుడు ఆదర్శంతో వస్తున్నారు, కొంతమంది ఆదర్శం కొనసాగిస్తున్నారు, కానీ చాలామంది ఇక అప్పటి నుంచి చూడు బిడ్డ నేను వచ్చేసా, ఇప్పుడు గవర్నమెంట్ నాకు సర్కారు వాడు నాకు జీతం ఇవ్వాలా, నన్ను జీవితంతో పోషించాలా, ఎవడన్నా వచ్చి నన్ను ప్రశ్నిస్తే ఎవరితో మాట తెలుసా, ఇది మాట అబద్ధమని ఒక్కడిని చెప్పనండి గుండె మీద చేస్తాను. మీకు బ్యాక్లాష్ వస్తుందని తెలిసి కూడా మీరు చాలా విషయాలు, మీరు అది పెన్షన్ విషయం కావచ్చు, లేకపోతే ఇలాంటి ఫార్మర్స్ పాలసీస్ కావచ్చు, యూ స్పోక్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ చాలా ధైర్యంగా మాట్లాడారు సార్. మీరు మనకి ఆరుద్ర గారు కోలం పదాల్లో మాట అంటాడు, నిజము తెలిసినవాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగును తీర్చు.